భగత్ సింగ్ అంటే జ్వలించే నిప్పు కణిక, రెపరెపలాడే విప్లవ పతాకం, భగ భగ మండే అగ్నిగోళం, దేశభక్తికి నిలువెత్తు రూపం. భగత్ సింగ్ పేరు వింటేనే ప్రతి భారతీయునికి గర్వంతో గుండె లయలు పెరిగి ఛాతి పొంగి రక్తం పోటెక్కి నర నరాన దేశభక్తి ఉప్పొంగి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఉపఖండ యువ స్వాతంత్ర సమర యోధుడిగా ఆచంద్ర తారార్కం చిరస్మరణీయుడు, యావత్ భారతావనికి ఆదర్శప్రాయుడు. ఉడుకు నెత్తులతో ఉరకలేస్తూ ఎగిసింది ఓ ఉద్యమ జ్వాల, ఆ జ్వాలే భగత్ సింగ్. సర్దార్ కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు సెప్టెంబర్ 28, 1907 ఖదర్ ఖలాన్ గ్రామంలో భగత్ సింగ్ జన్మించారు. ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎంతమంది ప్రజలను ప్రభావితం చేశామన్నదే యోధుడికి ముఖ్యం. యావత్ భారతదేశం డొమినియన్ స్టేటస్ కోసం ఉద్యమం చేస్తున్న తరుణంలో మనకి కావాల్సింది డొమినియన్ స్టేటస్ కాదు, సంపూర్ణ స్వాతంత్ర్యం అంటూ గాంధీని సైతం ఆలోచింపజేసేలా యావత్ భారతావరణి ఒక కొత్త ఉద్యమం వైపు అడుగులు వేయించి బ్రిటిష్ వారిని హడలెత్తించిన యువ కిశోరం భగత్ సింగ్. స్వాతంత్ర్యకాంక్షను దృఢంగా విశ్వసించిన విప్లవకారుడు. ఆంగ్లేయులపై ప్రతీకారం కోసం ఇన్కిలాబ్ జిందాబాద్ నినాదంతో యావత్ యువతను ఆలోచింపజేశారు. యువతను వీరోచిత పోరాట పటిమ వైపు నడిపించారు భగత్ సింగ్. విప్లవకారులను అడ్డుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర శాసనసభలో ఎవరికి హాని జరగకుండా బాంబులు వేశారు భగత్ సింగ్. విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. భావితరాలకు స్వేచ్ఛ భారతాన్ని అందించేందుకు పెళ్లిని సైతం నిరాకరించి ఉలికొయ్యను ముద్దాడుతూ ఈ జీవితం దేశ స్వాతంత్ర్యం కోసం అంకితం, అంతకు మించి నాకు ఎలాంటి కోరికలు లేవు అని తుది శ్వాసను విడిచిన ఆ అమర వీరుని స్ఫూర్తితో నిర్మితమైన భగత్ సింగ్ నగర్ అనే ఈ చిత్రం బానిసత్వపు సంకెళ్లు తెంచిన సమర యోధులకు, చరిత మరిచిన అమర వీరులకు అంకితం, పునరంకితం. రామరాజు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, దే ఆర్ మై హీరోస్. ఇప్పటి వరకు అయితే ఎంతో మంది నటీ నటులు మనందరినీ అలరిస్తూనే ఉన్నారు. అప్కమింగ్ ఆర్టిస్టులు ఎంతో మంది వస్తున్నారు, ఇంకా వస్తారు. ఇప్పుడైతే మనం కొత్త ఆర్టిస్టుల్ని మరి కొద్దిసేపట్లో చూసేస్తున్నాం. సో మరి ఈ రోజు మనం ఇక్కడ గ్యాదర్ అయిన వండర్ఫుల్ అకేషన్ మీ అందరికి తెలుసు. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ లో ఈ రోజు భగత్ సింగ్ నగర్ టీజర్ ని లాంచ్ చేసుకోబోతున్నాం. ఒక్కసారి మరొకసారి గట్టిగా క్లాప్ చేయాలి అందరూ కూడా. వండర్ఫుల్ మూవీ, చాలా
ఇండస్ట్రీలో చాలా వైబ్రేషన్ తో ఉంది ఎందుకంటే భగత్ సింగ్ అనే నేమ్ ఎవ్వరికి తెలియకుండా ఉంటారు తెలుగు ఆడు ఓకే నెల్లూరు నుంచి వచ్చానా ఓకే నచ్చిందా అవును భరతన పత్రికలకు పోస్టులు అవును ఓకే సార్ అందరూ విరాజ్ గారు
మనుషులు ఎక్కడ ఉన్నా మనుషులు ఏమైనా నేను స్మరిస్తానంట. మనిషి యువలో పోరాటం చేస్తూ ఆ పోరాటం గెలిచిన తర్వాత అదే ఖాళీగా ఉన్నానే ప్రపంచంలో ఇంకెక్కడైనా పోరాటం జరుగుతుందని అవసరం ఉంటే అక్కడ వెళ్తానన్న మనిషి ఆయన. ఏదో ఒక ఇండియా భారతం పాకిస్తాను ఇంకో దేశం కాదు, మనిషి అన్న పుట్ట తర్వాత మనిషికి సాటి మనిషి అయితే స్పందించే ఒక వ్యక్తితో అలాంటి సినిమా తీస్తున్నారు అనగానే నాకు ఒకసారి బిల్లు నేను మాట్లాడతానన్నమాట. ఇది చాలా ముఖ్యం ఈ రోజు మనం సినిమా అనే పరిభాష ఎదుగుతున్న రోజుల్లో. ఎందుకంటే సినిమా ఊరికే ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క సినిమా కూడా ఆ సినిమాని చేసే ఒక డైరెక్టర్ ఐడెంటిటీ తన ఏదో చెప్పదలుచుకుంటున్నారు, తన ఆలోచనలు తన ఐడియాలజీలు కరెక్టా రాంగా ఆ తర్వాత మనం తెలిసిన అభిప్రాయాలు ఉండొచ్చు. బట్ ఈరోజు మనం మలయాళం సినిమా చూస్తే, రీసెంట్ వస్తున్న తెలుగు సినిమాలు చూస్తే, ఇండియన్ సినిమా చూస్తే, వరల్డ్ సినిమా చూస్తే, ఇంకెక్కడో ఒక చోటు మనిషి గురించి సమస్యల గురించి ఒక అవగాహన తలపెట్టుకుంటూ దానికి కావాల్సిన రొమాన్స్ యాక్షన్ వాడాలి కానీ నేను ఒక ఫైట్ నేను లవర్ అనే దానికి సినిమా తీసే టైం పోయాయి. అండ్ అలాంటి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కూడా. ఇన్ఫాక్ట్ నేను ఏం చెప్పాలంటే యంగ్ యాక్టర్స్ కి బ్రోచే వారు ఎవరు ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు లేదా మలయాళంలో వస్తున్న కొత్త సినిమాలు చూస్తున్నప్పుడు నేను లేని అనిపించట్లేదు నాకు నాకన్నా బాగా చేస్తున్నారు. మనం ఏదో కమర్షియల్ సినిమా యాక్షన్ సినిమాలతో వచ్చి సాస్ అయిపోయిన తర్వాత ఇలాంటి చిన్న సినిమాలకు మనం యాక్ట్ చేస్తామంటే నేను బరువైపోతున్నాను. ఆ సినిమా ఆ కొత్తలో మనం రావట్లేదు. ఇంతకు ముందు ఉన్నట్టు ఇలా అందంగా ఉండాలి దృఢకాయం ఉండాలని కాదు, ఏ పాత్రకి ఏది సరిపోతారో దాన్ని అర్థించుకుని యాక్ట్ చేస్తాం అదే కూడా సూపర్ స్టార్స్ అవుతున్నారు. ఆ దృష్టిలో ఇది ఎక్స్ప్రెషన్ చూస్తున్నాను వాళ్ళు అద్భుతంగా కనిపిస్తున్నారు. అద్భుతమైన సాంగ్ కానీ ఒక యాక్షన్ కానీ ఒక ఎమోషన్ కానీ ఆ హీరో హీరోయిన్ యాక్టర్స్ మూలంగా అందంగా కనిపిస్తున్నాయి కథలు చెప్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మధ్య వస్తున్న చాలా చాలా చిన్న సినిమాని ఒక కాంచపాల్యం ఉండొచ్చు ఇలాంటి సినిమా సినిమాని నేను చూడలేదు, నేను చేయలేదు కూడా. అలాంటి ఒక తరుణం ఈ సినిమా వస్తుంది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ నుంచి గర్వపడుతున్నాను. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్, ఇలాంటి ఒక ఆలోచనతో నా గుర్తింపు రావాలి. ఇంత పెద్ద భూములు ఉన్నారు వీళ్ళందరినీ గుర్తున్నా అంటున్నాను వాడని రాగానే నాకంటూ ఒక కనిపించడం ఉండాలి, ఆలోచనతో రావాలి. మన చుట్టూ కథల్ని మన భగత్ సింగ్ లాంటి వాళ్ళని మీతో వాళ్ళని మళ్ళీ పరిచయం చేయాలి. ఇలాంటి గొప్ప ఆలోచనతో వస్తున్నారు అని అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ మాధ్యమం కానీ మీడియా కానీ ఈ సినిమాని రేపు చూడబోయే ప్రేక్షకులు కానీ మన తెలుగు వాళ్ళు మన పిల్లలు వచ్చే ఈ కాలం ఎంత రెస్పాన్సిబిలిటీగా ఒక సినిమాలోకి వస్తున్నారు, ఎంత రెస్పాన్సిబిలిటీగా తన గుర్తింపు కోసం కళలతో వస్తున్నారని మనసులు పెట్టుకుని ఈ పిల్లల్ని పెంచడం ఇలాంటి సినిమాని చూస్తాం. చూస్తూ చూస్తూ సినిమాకి వెళ్ళి సినిమా తీయడానికి కూడా మనిషి చెడిపోయారనడం కన్నా మంచి మంచి పుస్తకాలు వచ్చినట్టు మన గొప్పతనం చెప్పుకున్నట్టు ఈ పిల్లలు కూడా తెలుగుకి తెలుగు సినిమాకి గొప్ప పేరు తెస్తారు. మన గురించి వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తారు. ఇది ఆది చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేసేసారు. ఇక్కడ నుంచి మీడియా కానీ ప్రేక్షకులైన మేము కానీ సినిమా ఉన్న నాలాంటి సీనియర్స్ కానీ మనం చేయాల్సిందే ఇలాంటి రోజుని ఇలాంటి ఆలోచనని ఇలాంటి ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. చాలా పనులున్నాయి మీడియా నుంచి తప్పించుకోవట్లేదు పని. అయిపోయింది.